మీటప్ పెట్టబోతున్నాం మనము. అది ఎక్కడ పెడుతున్నాం అంటే, యో డిస్కో రాజా కొత్త ప్లేస్ కొచ్చినాం మేము. ఎక్కడ అప్పిదా, ఎక్కడ ఇక్కడ వచ్చినాం లే. హై బై. యో తిక్క లక్ష్మియా, ఈ రోజు నువ్వు వాడికినట్టే వర్షం చూసి ఇంత ఫుల్ పడుతుంది. బయట వర్షం పడుతుందని మాకు కూడా తెలుసురా. నీకొకటే కండ్లున్నాయా, చిప్ప కటింగ్ నాయలా, డబ్బా ఫేస్ నాయలా. అయ్యబ్బో, సరే సరేలే. అబ్బా బయట వర్షం బలపడుతుంది, ఈ టైంలో ఒక కోడిని కోసుకొని తింటే ఈ వర్షంలో బలుంటదట. ఒరే చిప్ప కటింగ్, నా ఫుడ్ లేకెందుకు రా టానిక్లు కలుపుతావో, ఆ టానిక్లు అన్ని సేజ్ ఉన్నాయి, టేస్టే రావటం లేదు ఫుడ్. రే రే బెడ్షీట్ ఎత్తుద్రా. ఒరే బెడ్షీట్ ఎత్తేసి చూడండి, దుబ్బోని నిద్రపోయినా చూడండి. లే చిప్ప కటింగ్ నా ఇలా పొద్దున పొద్దునే నా నిద్ర అంతా డిస్టర్బ్ చేస్తున్నావు. డోర్ ఓపెన్ చేసినా ఉంటే ఆటికే సక్క పోతుంది అది. వాన వాన విల్లువా ఏ రోడ్డు అంతా నానిపోయే, ఆడుకుంటూ ఉంటుంటే ఎంత బాగుందో ఉందో ఉందో. నువ్వే దింపమనింది, ఏ నువ్వే దింపమనింది, నువ్వు దింపమనింది. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ. నేనైతే చాలా చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఫుల్ వర్షం పడింది, నేను కూడా లేట్ లేచినాను, అందుకే గణేష్ అండి నేను బయటికి కూడా పోలేదు. వాళ్ళు కూడా ఫుల్ నిద్రపోయినారు, ఇంకా టైం వచ్చేసి 8 అవుతుంది, ఇంకా నిద్రపోయినారు చూడండి. ఫ్రెండ్స్ ఈ డబ్బా ఫేషన్ మాటలు మీరు వినొద్దండి, ఈ దుబ్బోని మాటలు కూడా వినొద్దండి. నేనైతే 6K లేచినాను, ఈ దుబ్బోడి చిప్ప కటింగ్ కూడా ఇవాళ వరకు వండుకున్నారు, అప్పటి నుంచి అరుస్తూనే ఉన్నాను బయటికి పోదాం బయటికి పోదామని. ఇక గణిక్ శాండీకి అయితే ఫుడ్ పెట్టి మనం ఫ్రెష్ అప్ అయ్యి ఏమని తిందాం. ఎండ కూడా వచ్చేసింది, అంటే మార్నింగ్ నేను 6K లేచినాను, లేచి చూసింటే అంత వర్షం వర్షం పడింది అనమాట. చూపిస్తా, ఇప్పుడు అంత వర్షం వర్షం పడింది అనమాట. మరి బయటికి వెళ్ళినామంటే గణిక్ శాండీకి అంత కాళ్ళకంతా బుడద బుడద అవుతుంది కదా, మనోళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మరి స్నానం చేపిల్చి వస్తుందేమని వాన పడిందని బయటికి పోలేదు. సరే ఈవినింగ్ చూద్దాం, ఎండ అయితే ఇప్పుడు ఫుల్గా వచ్చేసింది, అంత లోపల అంత తేమ అంతా ఆరిపోతే ఈవినింగ్ బయటికి వెళ్దాము. ఓకే గణిక్ శాండీకి అయితే ఫుడ్ పెట్టేసి చెప్పినాం కదా మనం కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఏమని తిందాం. బోన్ యాడ అవి తెచ్చేసేది, బయట తీసుకోంబో. ఎప్పుడు చెప్పిన మాట విన్నావనిలే నువ్వు శాండీగా, తీలి విట్ వదలు, దా బయట బాగుందా, దా బయట ఉందా కానీ, దా కానీ లే రిమోట్ గడుపుతులే బయట కొద్ది రోజు ఉందా, వర్షం పడిందిరా తీసుకోది అండు. అమ్మా నీ నీ బోలాడింది, నీ బోలాడిందానా కన్నా బుజ్జి పా పా. గని నువ్వు కింద ఉన్నారా, చూడండి కూర్చో సిట్ సిట్ గని సిట్ సిట్ కూర్చోండి ఒక నిమిషం. గని వాని ఇక్కడే ఉన్నాయన్నమాట. ఒలే ఒలే ఒలే, ఏం టానిక్ లేసినావులే నా ఫుడ్ లేకే, నన్నేమో చేసేటట్టున్నావురా చిప్ప కటింగ్ నేల నువ్వు, నా ఫుడ్ అంతా టేస్టే రావటం లేదు, ఆ టానిక్లు సేజ్ ఉన్నాయే. లే చిప్ప కటింగ్, నీకుందిరో గుడ్డు కొట్టి సార్. స్లో దిన్ శాండీ. ఏ జాకీ జాకీ, కాల్ పోసినావు కాబట్టి మా జాకీకి జాకీదా జాకీగా, పొద్దున పొద్దునే పాలు లాగేస్తున్నావు. సాయంత్రం పంపండి పైకి ఎక్కండి, పగని పైకి పా పగని పా శాండీ గారు పైకి పోయిపా, సాయంత్రం పంపండి పైన ఆడుకుందాం దా కాళ్ళు అంటే పా బాలే శాండీ. ఓయ్ ఎక్కితే అప్పుడే పైకి అల్లరు. యో తిక్ లక్ష్మియా, నువ్వు ఇంత అల్లరి చేస్తే రోజు రోజుకి తట్టుకోలేమమ్మో. అమ్మా యాతిక్ లక్ష్మి నీకు పెద్ద నమస్కారం. గని గని సైలెంట్ కిల్లర్, నువ్వు కూడా అల్లరి భారీ చేస్తున్నావు ఈ మధ్యన. లే నువ్వు గిన సాయంత్రం బయటికి తోలుకొని పోకుంటే గిన ఈ దిండని ఎట్ట కొరుకుతున్నానో, నీ చిప్ప కటింగ్ అంతా అట్ట కొరికి గుండు చేసి పాడేస్తా. సాయంత్రం బయటికి తోలిపోతాను మాట ఇచ్చినా కదా మన తిక్క లక్ష్మికి, ఇంకా ఇంట్లో తండ్లాడుతున్నారు అందుకే బయటకు వచ్చినాము. కానీ క్లైమేట్ ఇప్పుడు కూడా వాన వచ్చే లక్కే ఉంది, చూద్దాము ఇంకా వాన వస్తే వానలో నానేద్దాము ఇంకా.
ఆడుకోపండి, పోండి ఆడుకోపండి ఇద్దరు పోండి. శాండీ నోట్లో ఏం పెట్టుకోవద్దో, శాండీ గలీజ్ గలీజ్ నోట్లో పెట్టుకోవద్దు ఓకేనా. వాన సీట్కి వచ్చేయండి మరి. సరేనా, ఏందట చూస్తున్నావు తిక్కదానా? నీ తలపై నీళ్ళు పడుతున్నాయా? వర్షం వస్తే నీళ్ళు పడక ఏం పడతాయా, తిక్కదానా? ఆడుంది శాండీ, ఇంకా శాండీ వర్షం వస్తుంది మరి, పదామా? వర్షం వస్తుందిలే, పదామా, వర్షం వస్తుంది మరి. కొంచెంసేపు కారులో ఉండిపో, కొంచెంసేపు ఈడే కూర్చో, వర్షం తగ్గిన ఆగిపోదు, వర్షం తగ్గినాక పోదు, కూర్చో ఈడే. శాండీ గని నీట్రాను, ఈడే ఉండి శాండీ. ఏ మూడు నామాలు ఇట్రా. ఏ సిందక్క, సిందక్కి ఇంట్లో ఊగినండి ఒక్కొక్కంట మూడు నామాలు పెట్టింది గని గానికి. లే గని ఇట్రా, గని సిందక్ మూడు నామాలు పెట్టిండే చూపిద్దాం. గని ఇట్రా అక్కం, ఇట్రా తొందర. లే గని వాడు పిలిచిపో, మూడు నామాలు పెట్టినావు తలకి గని గానికి నువ్వు. గని ఇట్రాలే. లే ఎవరే నీకు మూడు నామాలు పెట్టింది? గనిగాడు చూడండి, మూడు నామాలు పెట్టింటే ఎంత క్యూట్గా ఉన్నాడు. ఏ గని ఇట్రా, ఇట్రా ఇట్రా ఇట్రాలే. లే గనిగా, లే తిక్కనా ఇలా, లే దుబ్బోడా, లే దుబ్బోడా ఆగు, లే ఎట్ట పోతున్నా టింగ్ టింగ్ అనుకుంటా. లే దుబ్బోడా ఆగు ఆగు, ఇగా చూడండి వర్షం పడుతుంది చిన్న చిన్నగా. సా గని ఇట్రా, గని పోతున్నావు నీళ్ళలే పోదిట, ఇట్రాలే గని. సింధు పట్టుకో, సింధు దుబ్బోని యాటికో పోతున్నాడు. ఈ మధ్యన గని గానకన్నా శాండీగాడు బాగా మాట వింటున్నాడు. అల్లరి అల్లరి అంటే అల్లరి ఉందిలే, కానీ మాట వినే దాంట్లో మాత్రం శాండీగాడు బాగా మాట వింటాడు. గనిగాడు అయితే చాలా గోమ అయిపోయినాడు ఇంకోడు. ఇంకా ఆడు చూడండి ఎట్ట ఆట ఆడిస్తుందో సింధుని. వర్షం అయితే మరి స్టార్ట్ అయిందనమాట, చిన్న 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 చునుకులు పడుతున్నాయి. కొద్ది వర్షం తగ్గితే వదులుదాం. గాలి గుళ్ళేసి నదు దుమ్ము దుమ్ము ఆడు చూడుగా. గాలి చూడండి బయట, గాలి భారీగా ఉందన్నమాట. ఏంది సుడిగాలే? ఆగు, వర్షం తగ్గితే పోదు, తిక్కదా తిక్కదా చూస్తుందేమో. వర్షం అయితే చూస్తూ చూస్తుండగానే ఇంకా చాలా చాలా పెరుగుతూనే ఉంది. పాపం గని శాండీ అయితే కిందికి దిగేకెళ్ళదు, అటు దిగుతున్నారు పైకి ఎక్కుతున్నారు ఇంకా వర్షం వస్తుందని. కిందికి దిగుదామంటే ఇంకా వర్షం నాంతం ప్లస్ తర్వాత బుడద బుడద అంటిందంటే ఇంకా అమ్మ ఇంట్లోకి రానిది అనమాట. చూద్దాం వర్షం తగ్గుతుందో లేదో. ఇంకా నేను బయట దింపుకోకపోతే గని శాండీ మాత్రం ఫుల్ అప్సెట్ అయిపోతారు. ఎంతన్నా బుడద కానీ మరి రేపు స్నానం చేయించేద్దాం కావాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఇంత తోలుకొచ్చినాక బయట తోలిపోకుండా ఇంటి తోలిపోయినామంటే పాపం మైండ్లో అవి అప్సెట్ అన్ని హ్యాపీగా ఫీల్ అవుతాయి అన్నమాట. అంటే అవి నోరులేవు కదా, చెప్పలేవు కాబట్టి దింపేద్దాం. ఎంత బుడదన్నా కానీ రేపు స్నానం చేయించుకుందాము. అరిస్తే అమ్మ ఒక మాట అరుస్తుంది అంతే కదా, అంతే దింపేద్దాం. అయితే పాపం చూడండి ఎట్లా చూస్తుందో. కిందికెళ్ళే శాండీ, కిందికే లేలే లేలే, దిగు దిగు. ఎంతనో బుడద వేసుకోండి, ఇంకా తిట్లు నాకు తప్పవులే, ఈరోజు తిట్లు నాకు తప్పవులే శాండీ. రా రాగాని రాగాని రా రా దా దిగు. ఈరోజు నాకు తిట్లు తప్పవు కదా శాండీ, ఇంకా బుడద బుడద వేసి తిట్టిస్తావులేనండి శాండీ. లే గనిగా కావాలనే పోతావాలే నువ్వు బుడదలేకి, వాడు కావాలనే దుబ్బనాయలుగా. శాండీ వద్దురా శాండీ, మనకి బుడద యమ్మా దిగే శాండీ కమ్. సింధు పెద్దమ్మతో తిట్టిస్తావు సింధు శాండీ ఈరోజు నన్ను బుడదలేకి దిగుతుంది. ఇంకా నువ్వే దింపమనింది, ఏ నువ్వే దింపమనింది, నువ్వు దింపమనింది, నువ్వే సింధు నీ మీదకే చెప్తా నేనైతే. నువ్వు ఉసుకెత్తేసింది నువ్వే, ఇప్పుడు శాండీని కిందికి దింపింది నువ్వే, నువ్వే కదా కిందికి దింపన్నయ్యా నింది. బుడదలేక పోదా చూడు ఎట్లా పోతా అల్లరి అల్లరిగా, బుడదలేక ఎందుకు పోదు ఇది తిక్కది. వర్షంలో కొండల పైన ఎగురుతుంటే ఎంత బాగుందో, టూ 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 టూ. శాండీ గారు కార్ ఎక్కమంటే రోడ్ ఎంబడి పరిగెత్తుతున్నాడు. ఏ శాండీ బాగుందా, ఏ శాండీ రా శాండీగా పదాం దాలే శాండీ ఇంటి పోదాం. యమ్మా
కార్ ఎక్కంటే చెట్లల్లోకి పుట్లల్లోకి. శాండీ రా పదాముంగ, శాండీ పదందా, ఇంటి పంపం ఇంతసేపు ఆడికినావు కదరా. ఏ ప్యాడ ప్యాడ తింటుంది తిక్కదానా దాదా. శాండీ కమ్ పా పా పా. గనిగాడు అప్పుడు ఎక్కి కూర్చున్నాడు. ఓకే మరి ఇంటికైతే వచ్చేసినాము. ఆల్రెడీ గణి శాండ్ అయితే ఇంట్లోకి కూడా వెళ్ళిపోయారు. నేను కూడా ఇంట్లోకి వెళ్ళిపోయే ముందర మీ దగ్గర ఒక చిన్న మాట్లాడి వెళ్ళిపోతాను. మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి మీటప్ పెట్టండి మీటప్ పెట్టండి అని అడుగుతున్నారు. మీటప్ పెట్టబోతున్నాం మనము. అది ఎక్కడ పెడుతున్నామంటే బెంగళూరు కబున్ పార్క్లో పెట్టబోతున్నాము, డాగ్స్ పార్క్లో. అక్కడ ఎందుకు పెడుతున్నామంటే ఇంతకుముందు మనం అక్కడ వీడియోస్ చేసినామట కబున్ పార్క్లో బెంగళూరులో. అప్పుడు చాలామంది కామెంట్స్ చేసినారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా చేసినారు, మాకు చెప్పింటే వచ్చి కలుస్తుంటాం కదా అని. ఇప్పుడు వాళ్ళందరి కోసం బెంగళూరు కబున్ పార్క్లో మీటప్ పెట్టబోతున్నాము. అది ఎప్పుడు పెడుతున్నామంటే ఈ మంత్ 26th సండే అనమాట. సండే మార్నింగ్ 7 to 11:30 వరకు నేను అక్కడే ఉంటాను. నేనైతే పక్క బెంగళూరు కబున్ పార్క్లో అయితే ఉంటాను సండే. నాతో పాటు గని ఉంటారు, శాండీ ఉంటారు, అది మాత్రం సర్ప్రైజ్. ఓకే, ఇంకొక పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే కబున్ పార్క్కి దగ్గరలో ఉండేవాళ్ళే రాండి. బెంగళూరులో కబున్ పార్క్కి నియర్ బై దగ్గరలో ఉండే వాళ్ళు ఒక్కటే రాండి అనమాట. లాంగ్ ఉండేవాళ్ళు మాత్రం రిస్క్ చేసి మాత్రం రావద్దండి ప్లీజ్ ప్లీజ్. ఇది ఒక్క నాది పెద్ద రిక్వెస్ట్. ఓకే మరి సండే మార్నింగ్ ఈ మంత్ 26th సండే మార్నింగ్ 7 to 11:30 వరకు కబున్ పార్క్లో నేనుంటాను. బ్రాకెట్లో నాతో పాటు గణి శాండీ ఇద్దరిలో ఒకరుంటారు, కన్ఫర్మ్ ఇద్దరిలో ఒకరుంటారు. గెస్ట్ చేయండి మీరే. ఆ రోజు మనం బెంగళూరు కబున్ పార్క్లో కలుసుకుందాం.